जयशंकर भोपालपल्ली जिला बीआरएस टिकेट विवाद मुदुरुतोंदी। माजी स्पीकर एमएलसी सिरिकोंड मधुसूदनाचारी की टिकेट केटायिंचालंटू इद्दर युवकुलु सेल टवर की हालचल चेशारु। रावाली मदन्ना कावाली मदन्ना अंटू मधुसूदनाचारी अभिमानुलु कार्यकर्तलु निनादालु चेशारु। बीसी नायकुडैन मधुसूदनाचारी की टिकेट इव्वाल्सिंदे अंटू डिमांड चेशारु। बीसीलकु अन्यायं चेस्ते सहिंचबोमनि हेच्चरिंचारु। ఇయాల మధుసూదనాచారి గారికి టికెట్ రాకుంటే ఇయాల 150 నుండి 200 మంది ఉద్యమకారులు ఇయాల ఎమ్మెల్యే గుట్టికి ఓటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము మేము। ఇయాల బీసీ నాయకునికి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం। ఇదే మా ఒక అభిప్రాయం। మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందిస్తారు। నవీన్ ప్రస్తుతం ఒక సిచువేషన్ ఎలా ఉంది? క్రాంతి ఇక్కడ ఉద్రిక్తత ఇంకా కొనసాగుతా ఉంది। మధుసూదనాచారికే టికెట్ ఇవ్వాలంటూ ఆయన మద్దతుదారులంతా కూడా ఉదయం నుంచి భూపాలపల్లిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు। కొంతమంది యువకులైతే ఏకంగా సెల్ టవర్ ఎక్కి మధుసూదనాచారికే టికెట్ ఇవ్వాలి, కావాలి మదన్న, రావాలి మదన్న అని ఏకంగా సెల్ టవర్ నుంచే వాళ్ళు సెల్ఫీ వీడియో తీసి మనకు పంపించడం జరిగింది। ఒకవేళ మధుసూదనాచారికి గనక టికెట్ ప్రకటించకపోతే తాము ఆత్మహత్య యత్నం ఆత్మహత్య చేసుకుంటామని కొందరు అల్టిమేటం జారీ చేశారు। మరోవైపు ఇంకొంతమంది తెలంగాణ ఉద్యమకారులు మధుసూదనాచారికి తొలితరం ఉద్యమకారుడైనే ఆయనకే టికెట్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ ఒకవేళ ఆయనకు టికెట్ ఇవ్వకపోతే భూపాలపల్లి నుంచి 150 మంది తెలంగాణ ఉద్యమకారులం పోటీ చేస్తాము। గండ్ర వెంకటరమణ ఎవరైతే మధుసూదనాచారికి ఇవ్వకుండా గండ్ర వెంకటరమణారెడ్డికి టికెట్ ఇస్తే ఆయనను ఖచ్చితంగా ఓడించి తీరుతామని వాళ్ళు అధిష్టానానికే ఆల్టిమేటం జారీ చేసేటువంటి పరిస్థితి వచ్చింది। మరోవైపు నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ టికెట్ల వ్యవహారం రచ్చగా మారింది। బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వొద్దన్నటువంటి డిమాండ్ మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పాకిపోతా ఉంది। మొన్న జనగామ జిల్లాలో కూడా అటు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మద్దతుదారులు పల్లా రాజేశ్వరరెడ్డికి టికెట్ ఇవ్వొద్దు, మరోసారి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి టికెట్ ఇవ్వాలని నిన్న రోజంతా కూడా నిరసనలు చేసినటువంటి పరిస్థితి మనం జనగామలో చూసాం। అదేవిధంగా స్టేషన్ గణపూర్లో కూడా కడియం సిఆర్కి టికెట్ ఇవ్వద్దు, సిట్టింగ్ ఎమ్మెల్యే రాజకే ఇవ్వాలని నిన్న ఆయన మద్దతుదారులంతా కూడా, ఎందుకంటే కడియం సిఆర్కి టికెట్ ఇస్తారన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాజయ్య మద్దతుదారులంతా ఆందోళన నిర్వహించారు। జనగామలో మూడు ముక్కల ఆటగా మారింది। ఇటు ఒకవైపు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పల్లరాజేశ్వరరెడ్డితోటి పాటు మరోవైపు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కూడా అంతకుముందు నుంచి ఆయన ప్రయత్నం చేస్తున్నారు। ఈ జనగామ మూడు ముక్కలాటలో మరి అధిష్టానం ఎవరి వైపు చూస్తోంది అనేటువంటిది మనం చూడాలి। జనగామలో నిన్న ముత్తిరెడ్డి విలేకరుల సమావేశంలో కంటతడి పెట్టినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం। అదేవిధంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కూడా నిరసన సెగలు పాకుతూ ఉన్నాయి। ఇక్కడ నరేందర్కు టికెట్ ఇవ్వరన్నటువంటి ప్రచారం జరుగుతుంది। ఇక్కడ వద్దిరాజు రవిచంద్ర ఆయనకు ఇప్పుడు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి వాస్తవ్యుడు అయినటువంటి వద్దిరాజు రవిచంద్రకు వరంగల్ తూర్పు టికెట్ ఇస్తారన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో నరేందర్ వర్గీయులంతా ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నన్నపనేని నరేందర్ వర్గీయులంతా కూడా అక్కడ రహస్యంగా సమావేశం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, వాళ్ళు కూడా కార్యాచరణ రేపో మాపో కార్యాచరణ ప్రకటిస్తామని వాళ్ళు రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది। ఇవాళనైతే భూపాలపల్లిలో పరిస్థితి రణరంగంగా మారిందని చెప్పుకోవచ్చు। ఎక్కడికక్కడ మధుసూదనాచారి మద్దతుదారులంతా కూడా రోడ్లపైకి వచ్చారు, మొత్తం జాతీయ రహదారిని అంతా బ్లాక్ చేసి నిరసన చేసినటువంటి పరిస్థితి। గండ్ర వెంకటరమణారెడ్డికి ఇక్కడ గతంలో గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు, మధుసూదనాచారి బీఆర్ఎస్ నుంచి అప్పుడు టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు। అయితే మధుసూదనాచారి ఓటమి పాలైన తర్వాత అక్కడ గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు। ఈ నేపథ్యంలో ఆయన తర్వాత బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో అక్కడ ఇద్దరికి కూడా పొసగనటువంటి పరిస్థితి। ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులు మధుసూదనాచారిని పార్టీకి దూరంగా ఉంచినటువంటి కేసీఆర్ కొద్ది రోజుల క్రితమే ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు। 3 నెలల క్రితము ఇక్కడ భూపాలపల్లిలో సభ నిర్వహించినటువంటి కేటీఆర్ గండ్ర వెంకటరమణారెడ్డికి టికెట్ వస్తుంది, మరోసారి ఆయనను గెలిపించాలని ఆయన చెప్పారు కానీ ఏమాత్రం అది మధుసూదనాచారి వర్గీయులకు మింగుడుపడలేదు। అప్పుడే నిరసనలు నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు చేసినటువంటి పరిస్థితి ఉంది। అయితే రాను టికెట్లు టికెట్లు పంపిణీ చేస్తారు, అనౌన్స్మెంట్ ఉంటుందన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో
కొద్ది కాలంగా మధుసూదనార చారి వర్గీలు నియోజకవర్గం వ్యాప్తంగా కూడా కావాలి మదన్న రావాలి మదన్న అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గండ్ర వెంకటరామనారెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వొద్దని వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ బీఆర్ఎస్లో రేపు అనౌన్స్ చేస్తారన్నటువంటి టికెట్ల అంటే టికెట్లు రేపు అనౌన్స్ చేస్తారు, మొదటి లిస్టు రేపు వస్తుంది అన్నటువంటి చర్చ అయితే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేస్తూ ఉంది. అటు మహబూబాబాద్లో కావచ్చు, అంటే వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్కు టికెట్ ఇవ్వద్దని కొంత నిరసన చేశారు. ఆయన ఆ వివాదాన్ని సద్దుమణిగించుకున్నారు. వర్ధన్నపేటలో ప్రస్తుతం ఎలాంటి వివాదం లేదు, మహబూబాబాద్లో కూడా ఎలాంటి వివాదం కనిపించడం లేదు. కొద్ది రోజుల క్రితం అయితే శంకర్ నాయక్ టికెట్ ఇవ్వద్దని నిరసనలు చేశారు, కానీ ఆ నిరసనలు సద్దుమనగాయి. అటు డోర్నకల్లో నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానైతే ఈ బీఆర్ఎస్లో టికెట్ల చిచ్చు అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. కాంతి రైట్ నవీన్, థ్యాంక్ యూ. కావాలి మదన్న.